ఏదో ఒక రూపంగా గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అయితే ఇంకా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఒక రోజు ఆ డే కోసం వెయిట్ చేస్తూ ఇప్పుడు అనురాధ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం, రైటర్స్ అసోసియేషన్ సెక్రటరీ. వారి మాటల్లో రామోజీరావు గారి గురించి. సభకు నమస్కారం. నా పూర్తి పేరు ఉమర్జీ అనురాధ. నేను తెలుగు సినీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిని. నాకు మా చైర్మన్ గారితో 8 ఏళ్ళు ప్రత్యక్షంగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది. నేను ఈ రోజుకి కూడా అని నేను పేరు పెట్టి పిలవలేకపోవడం అంటే మా డిఎన్ఏలోనే ఈనాడులో ఒకసారి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత మా డిఎన్ఏలో చైర్మన్ గారు ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు, ఆయన సమాజం గురించిన చింతన, సమాజం గురించిన ఆలోచన తప్ప వేరే ఏది ఉండదు. 1994 మొట్టమొదటిసారి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ మొదలవుతుంది, దానికి ఓల్గా గారు సారథ్యం వహిస్తారు అన్న న్యూస్ చూసినప్పుడు చిన్నప్పటి నుంచే ఈ డ్రామాలు అవి రాస్తున్న దాన్ని ఎప్పటికైనా రైటర్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయనకి ఒక ఉత్తరం రాశాను. సార్, నేను మిమ్మల్ని కలవాలి, నేను ఉషా కిరణ్ మూవీస్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి. అడ్రస్ ఏం రాయాలో తెలియదు, రామోజీరావు గారు హైదరాబాద్ అని రాశారు, అది ఆయనకి వెళ్ళింది. తర్వాత ఆయన నాకు ఆయన అసిస్టెంట్ ఉండేవారు ప్రభాకర్ గారని, ఆయన చేత నాకు ఒక కార్డు రాయించారు. అంటే చైర్మన్ గారు ఇలా మెడ్రాస్కి పాసన్ మ్యానర్లో ఒక ఆఫీస్ ఉంది, ఇప్పటికీ ఒక ఉంది, అప్పుడు మాకు 3 ఫ్లోర్స్లో ఆఫీస్ ఉండేది. సో అక్కడికి పలానా రోజు వస్తున్నారు, మీరు వచ్చి వాళ్ళని కలవచ్చు అని. సో ఆయన మీట్ అవుతుంటే నేను రైటర్ ఆల్రెడీ అయిపోయాను అన్న ఒక హై దీంతో వెళ్ళాను. వెళ్తే ఇంత చిన్నపిల్లవి, నువ్వు సినిమాల్లో రాస్తావా? అవును సార్, రాస్తాను అన్నాను. అంటే ఏం చేస్తున్నావు అంటే ప్రెసిడెన్సీ కాలేజ్లో ఎంఏ చేస్తున్నాను సార్, ఫస్ట్ ఇయర్ అని అన్నాను. ఎందుకని ప్రెసిడెన్సీ కాలేజ్లోనే చేస్తున్నావు అని అంటే, ప్రెసిడెన్సీ కాలేజ్ సార్, అక్కడ చిన్నయ్య సూరి గారు ఉన్న చేశారు, కందుకూరి వీరేశలింగం గారు చేశారు, మనకు వచ్చిన నోబెల్ విన్నర్స్లో 3 ఆ కాలేజ్ నుంచే ఉన్నారు, అదిగో ఆ సముద్ర తీరంలోనే శ్రీశ్రీ గారు వెళ్ళారు, చలం గారు తిరిగారు, ఇలాగ అసలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనర్గణంగా దాని గురించి నా భావవేశాన్ని చెప్పినప్పుడు, నువ్వు ఇప్పుడు నాతో చెప్పిందంతా కాగితం మీద పెట్టి తీసుకురా, అప్పుడు నేను డిసైడ్ చేస్తాను అన్నారు. అంటే ఎప్పుడు తీసుకురావాలి సార్ అంటే, నేను ఇక్కడ 3 రోజులు ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని చక్కగా రాసి తీసుకురా, అది చూశాకే నేను డిసైడ్ చేస్తాను అన్నారు. నేను ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇండ్లు, అప్పుడు మా మనలి పుదనగర్ అంటే అక్కడ నుంచి 2 అవర్స్ జర్నీ. ఇప్పుడు నేను వెళ్ళి 2 గంటలు ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున రాసి తీసుకొని నేను మనసు మార్చుకుంటే మళ్ళీ మళ్ళీ మనకు సమస్య అవుతుంది, నేను అంతవరకు వెయిట్ చేయలేను అని మీరు తెల్లకాయ తెలిపిస్తే నేను ఇప్పుడే రాస్తాను సార్ అన్నాను. అంటే ఆయన అక్కడ తంగసామి అని చెప్పి ఒక బాయ్ ఉండేవాడు, అతను పిలిచి ఈ అమ్మాయిలు తెల్లకాయతలు పెన్ను ఇవ్వు, కూర్చోడానికి మంచి కుర్చీ టేబుల్ ఇవ్వన్నాడు. సో ఆయన ఎవరు ఎవరితోనో మీటింగ్లు చేసుకుంటున్నారు, నేను అక్కడే కూర్చొని ఒక 2 అవర్స్లో ఒక 15 పేజీలు నాకు తెలిసినట్టుగా రాసి ఇచ్చాను. ఇచ్చాక అది ఆయన చదివారు. చదివి సరే నాకు ఆకలేస్తుంది, నేను లంచ్ అయ్యి తర్వాత రా అన్నారు. నాకు కూడా ఆకలేస్తుంది సార్ అన్నాను. అంటే ఆయన ఒకసారి ఎగదిగా చూసి సరేనని పెరుగన్నా ఆవకాయ ఆయనతో పాటు కలిసి, అంటే అప్పుడు విలువ తెలియదండి, ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నా అదృష్టం ఆయన 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 గురించి తెలిసేది, ఆయనతో గడిపిన క్షణాలన్నీ విలువైన జ్ఞాపకాలుగా మారిపోతున్నాను. అలా ఆయనతో కలిసి ఆవకాయ పరిగణం తిన్నాను. తిన్న వెంటనే ఆయన అన్నారు, అమ్మా నువ్వు రాసింది చదివాను, బాగుంది, అయితే నీలో ఆవేశం నీ ఇదంతా చూస్తూ ఉంటే నువ్వు జర్నలిజంకి బాగా పనికొస్తావు, ఒక తండ్రిలా చెప్తున్నాను, నువ్వు ఏం చేస్తావంటే మనకి ఈనాడు ఆఫీస్ ఉంది, కంప్యూటర్గా జాయిన్ అవ్వు అన్నారు. అంటే ఎప్పటి నుంచి జాయిన్ అవ్వను సార్ అన్నా అని, సార్ అందులో బాగా మరి రైటర్ సార్ అని అంటే, నా చేత నువ్వు అనిపించు, నువ్వు రైటర్ అవుతావు అని నా చేత అనిపించు, నీకు ఒక అవకాశం ఇచ్చాను కదా నువ్వు పనిచేయి అన్నాడు. ఇంకా మర్నాటే ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ కంప్యూటర్గా జాయిన్ అయ్యి, ఎప్పటికప్పుడు ఏంటంటే చైర్మన్ గారు తనంతట తాను అనురాధ నువ్వు చాలా పెద్ద రచయిత్రి నువ్వు రా అని అంటారని నాకు ఒక ఆవేశం. ఆయన ఏంటంటే అప్పట్లో ఆయన స్వహస్తాలతో బాగున్న ఆర్టికల్స్కి గుడ్ అని కామెంట్ రాసేవారు. సో ఆ గుడ్ కామెంట్లు ఎన్ని వస్తే అంత త్వరగా ఆయన నన్ను కన్సిడర్ చేస్తారు అని, ఇంకా బాగా కష్టపడి పనిచేస్తే ఆఖరికి 1 నెలలో 78 గుడ్ కామెంట్లు వచ్చాయి. 78 గుడ్ కామెంట్లు వచ్చేసరికి అప్పుడు మా నాగేంద్ర గారని నాకు అప్పుడు బాస్ అక్కడ స్టాఫ్ రిపోర్టర్ అండ్ మేనేజర్ గారు కృష్ణమూర్తి గారు. సో కృష్ణమూర్తి గారు, ఉమర్జీ నీతో మాట్లాడాలి,
సాయంత్రం ఆఫీస్ అయిపోగానే నా ఛాంబర్కి రా అన్నారు. నేను ఇంకా ఊహించుకున్నా ఒక చైర్మన్ గారు ఫోన్ చేస్తుంటారు, ఆల్రెడీ ఎస్పీడీ చేసేసి ఉంటారు, నన్ను ఇంకా రేపటి నుంచి హుషాకర్ మనసుకి వెళ్ళిపోతాను అని ఊహించి వెళ్ళి చైర్మన్ గారు కాల్ చేస్తారా సార్ అని అడిగితే, అదేం లేదు చైర్మన్ గారు మీకు 70 గుడ్ కామెంట్లు వచ్చినందుకు ఇన్సెంటివ్ ఇవ్వమన్నారు అని చెప్పి ఒక 2000 రూపాయలు ఇచ్చారు. ఇది దాదా మోసం. నేను ఎక్కువ గుడ్ కామెంట్ ఇస్తాను హుషాకిరణ్ తీసుకుంటారు అనుకున్నాను అనుకుని అప్పటి నుంచి ఒక 1 ఇయర్ అయ్యేసరికి స్టాఫ్ రిపోర్టర్గా తీసుకుంటామన్నారు. ఆ జాబ్ వాల్యూ నాకు అప్పుడు తెలియదు. నేను రైటర్ అవ్వాలనుకుంటే మళ్ళీ నన్ను జర్నలిస్ట్గా తీసుకుంటారు, స్టాఫ్ రిపోర్టర్ అంటే ఏం సార్ అని అడిగా. లేదు, ఇది పర్మనెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ఈనాడు అని అన్నారు. అంటే సరే ముందు చేరిపోదాం. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 3 నెలలకు ఒకసారి చైర్మన్ గారే డైరెక్ట్గా మీటింగ్స్ ఉంటాయి. సో ఇందులో ముందు జాబ్లో చేరిపోయి 3 నెలల తర్వాత చైర్మన్ గారితో డైరెక్ట్ మీటింగ్ ఉన్నప్పుడు అప్పుడు కాళ్ళ వేళ పడిపోయి ఎలాగైనా సరే హుషాకిరణ్కి వెళ్ళిపోదాము అని ఆశే. సరే అని చేరిపోయాను. కానీ చేరిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐ వాజ్ ద ఫస్ట్ ఎంప్లాయీ హు హాస్ బీన్ టేకెన్ వితౌట్ జర్నలిజం. అది నాకు తెలియదు, నేను అది సాధించానని కూడా నాకు తెలియదు. అప్పుడు 3 నెలల తర్వాత ఆయన ఫస్ట్ నేను మీట్ అవుతున్నప్పుడు తిరుపతిలో ఫస్ట్ మీటింగ్ వాజ్ అ వెరీ మెమరబుల్ మీటింగ్. ఆయన చూడగానే ఆయనకు తెలిసింది నా ఆయన ఏంటంటే మనల్ని చూడగానే మన మనసులో మనం ఏం అడగాలనుకుంటున్నాం అనేది ఆయనకు అర్థమైపోతుంది. సో మన క్వశ్చన్ వేయకుండానే ఆయన ఆన్సర్ చెప్తారు. నేను వెళ్ళి ఇలా నిలబడి ఎప్పుడెప్పుడు అడుగుదామో ఒక గ్యాప్ దొరికితే అడుగుదామని చూస్తూ ఉంటే, ఉమర్జీ నువ్వు జర్నలిస్ట్గా చాలా పైకి వస్తావు, నన్ను నమ్ము, ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోంచి తీసాయి, నేనే నీతో విసిగిపోయి నేను చెప్పేదాకా నువ్వు పని చేస్తూనే ఉండు అన్నారు. అనేసరికి ఇంకా అర్థమైపోయింది. అక్కడి నుంచి సార్ 125 మంది పొలిటికల్ రిపోర్టర్స్ ఉంటే నేనున్న టైంలో నేను ఒక్కదానే అమ్మాయిని ఈనాడులో. మాకు ఎలక్షన్స్ టైంలో మీటింగ్స్ పెడతారు, ఎలక్షన్ కవరేజ్ ఎలా చేయాలి, మనం ఎలా నైతిక విలువలను పాటించాలి మనం అంటే ఆ మీటింగ్స్ విలువ ఇప్పుడు తెలుస్తుంది నాకు. అంటే వాళ్ళు బాధ్యత గల విలేకరిగా మనం ఎలా ఉండాలి అనేది మనకు ఒక ఏమంటారు మోరల్ క్లాసెస్ అవన్నీ. అలాంటి క్లాసులు కండక్ట్ చేసినప్పుడు 125 మంది అబ్బాయిల మధ్య నేను ఒక్కదాన్ని అమ్మాయి, నాకు చైర్మన్ గారికి మన మీద అభిమానం ఉంది అనేది నాకు అర్థమైన తర్వాత ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ల తయారవడం మొదలుపెట్టాను. అంటే అప్పుడు మా ఎండి గారు రమేష్ బాబు గారు, వారు లేరు ఇప్పుడు, వారు క్లాసులు తీసుకుంటుంటే వెనకాల కూర్చొని కామెంట్లు చేయడం, మాకు తెలుసు సార్ మేము చేస్తాం సార్ అంటే ఇలాంటివన్నీ, ఇది కూడా ఆయన దగ్గరికి రిపోర్ట్ వెళ్ళింది. వెళ్ళి నువ్వేంటి దబాయించడం మొదలుపెట్టావంట, నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి, సరిగ్గా బుద్ధిగా పనిచేయని, ఆయన కేకలేసేటప్పుడు కూడా అది మనకు వినబుద్ధి అవుతుంది. జస్ట్ లైక్ మా ప్రెసిడెంట్ గారు కూడా అప్పుడప్పుడు కేకలేస్తుంటారు, మనకు వినబుద్ధి అవుతుంది అది. ఓకే ఇదేదో బాగానే ఉంది, మనం పొగుడుతున్నారు. యాక్చువల్లీ మనల్ని తిట్టారనేది మనం తర్వాత వెళ్ళి బ్యాక్ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే కానీ అర్థం కాదు. నేను అప్పటికప్పుడు మనకి మనల్ని ఏదో పొగుడుతున్నారని అనిపిస్తుంది. మా చైర్మన్ గారు కూడా మమ్మల్ని అలాగే తిట్టేవారు. సో అలా క్లాస్ తీసుకున్నారు. అండ్ 1996 అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను నాకు బెస్ట్ రిపోర్టర్ అవార్డు కూడా వచ్చింది. అప్పుడు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు నాకు దొరికిన ఒక అద్భుతమైన మెమరీ ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి మెచ్చుకునేవారు, చాలా బాగా చేసావమ్మా అని. అలా అన్నాడీఎంకే పార్టీ వాళ్ళ మీద నేను రాసినటువంటి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ నా టైంలో ఎవరూ రాలేదు అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఆ టైంలో నేను చేసిన పని విలువ నాకే తెలియదు. ఒకసారి అన్నాడీఎంకే వాళ్ళ పార్టీ కార్యకర్తలే దొంగసారా కాస్తుంటే దాని ఫోటోలు తీసివేస్తే అప్పటిదాకా ఏంటంటే మా ఈనాడు తమిళనాడు ఎలక్షన్ ఇలా మడతపెట్టి మామూలుగా ఇలా మడతపెట్టి ఉంటుంది డిస్ప్లేలో. ఆ రోజు ఏంటంటే ఫుల్గా డిస్ప్లే చేశారు, ఇలా క్లిక్ పెట్టి డిస్ప్లే చేసేసరికి అది ఎవరో చూసి ఆ న్యూస్ 2 డేస్లో చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన కాల్ చేసి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఉమర్జీ, మన పేపర్ని మడత విప్పి తగిలించేలా చేసావు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నారు. అప్పటి నుంచి ఏంటంటే ఈ మడత విప్పకుండా ఇలాగే అది ఓకే మడత విప్పి తగిలించడం అనేది అచీవ్మెంట్ మాట అని అర్థమై అప్పటి నుంచి అలాంటి స్టోరీలు ఏం రాయాలా అని కొన్ని స్టోరీస్ చేసా. వల్లువర్ కోటంలో విచార ఘట్టం ఆ స్టోరీ వచ్చినప్పుడు కూడా ఆయనే స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకోవడం. సో ఇలాంటి ఎన్నో మెమరీస్. ఆ తర్వాత ఇంకా సినిమా అంటున్నాను అని చెప్పి నన్ను ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో, ఆ రామోజీ ఫిలిం సిటీ గురించి చెప్పాలంటే సూపర్బ్ మెమరీ. ఫస్ట్ డే ఫస్ట్ బ్యాచ్
ఇక్కడ అప్పుడు ఈటీవీ స్టార్ట్ చేసేసారు. ఈటీవీ స్టార్ట్ చేసిన తర్వాత ఈటీవీ వినోదం అని ఒక సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ సెకండ్ ఛానల్కి సినిమా డెస్క్కి నన్ను వేశారు రిపోర్టర్గా. సో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు మా ఆఫీసు ఈ రామోజీ ఫిలిం సిటీలో సామ్రాట్ బిల్డింగ్లో మా ఆఫీస్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. సో ఫస్ట్ బ్యాచ్ మేము వస్తున్నాము, ఫస్ట్ డే ఫస్ట్ బ్యాచ్ రామోజీ ఫిలిం సిటీకి. అది ఇంకా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. అయితే ఈ బస్సు నడిపే డ్రైవర్కి ఏంటంటే అప్పుడు మనకి మెయిన్ డోర్ వైపు ఉండేది కాదు, ఇట్లా పక్కన ఒక చిన్న సందులాగా ఉండేది అనాస్కూర్ అని, అందులోంచి వెళ్ళాల్సి వచ్చేది శాంతి టెంపుల్ మెయిన్. ఆ డ్రైవర్కి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు. వాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు, గంట అయిపోయింది, రామోజీ ఫిలిం సిటీ ఎప్పటికీ రాదు. అప్పటికి మాకు ఫోన్లు మొబైల్ ఫోన్స్ కూడా ఏం లేవు. తర్వాత చూస్తే సడన్గా విజయవాడ 290 కిలోమీటర్స్ అనే బోర్డు కనిపించింది. అందరం ఒక్కసారి గట్టిగా అరిచాం, మనం విజయవాడ వెళ్ళిపోతున్నాం అన్నా విజయవాడ వెళ్ళిపోతున్నాం అనేసరికి వాడు ఒక్కసారి ఉలికిపడి మళ్ళీ వెనక్కి వచ్చి, ఈలోపు చైర్మన్ గారు ఏంటంటే ఈ ఫస్ట్ బ్యాచ్ ఇంకా రావాలి రాలేదేంటి, ఆయన హెడ్ మాస్టర్లా ఉంటారు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు మాకు హెడ్ మాస్టర్ లాగా ఉంటారు. వచ్చి గబగబా సామ్రాట్ బిల్డింగ్లోకి వెళ్ళబోతుంటేనే ఆయన కారులో చూస్తున్నారని అర్థమైంది. వెళ్ళిపోతున్నా ఏ పారిపోతున్నాయంటే ఇంత లేట్ అయింది ఏంటి అంటే ఇది జరిగింది అని అన్నా. అంటే ఓకే కొద్ది రోజుల తర్వాత ఇబ్బంది ఉండదు అన్నారు. తర్వాత కట్ చేస్తే ఒక పెద్ద రోడ్డు పక్కన, అది ఇంకా ఇట్స్ రెడీ టు రోల్, ఆ రోడ్ ఈజ్ రెడీ టు ఓపెన్ అన్నప్పుడు ఒక్కసారి ఆయన చైర్మన్ గారి దగ్గరికి మామూలుగా వెళ్ళాను, వెళ్తే ఇక్కడ నుంచి దారి తప్పక్కర్లేదు, చూసావు కదా మన దారి. ఈ హ్యాజ్ అ వెరీ అండ్ ఈనాడు ఖైరతాబాద్లో పనిచేసినప్పుడు ఆయన 5th ఫ్లోర్లో ఉండేవారు అండ్ మావేమో ఆఫీస్ 2nd ఫ్లోరు. ఎప్పుడన్నా లిఫ్ట్ దగ్గర ఒకేసారి ఎదురు పడితే మనం జనరల్గా చైర్మన్ గారు కదా బాగుండదు ఆయనే వెళ్ళని ముందు లిఫ్ట్లో అని మనం ఇలా పక్కన పెడితే రమ్మనేవారు. ఆ లిఫ్ట్లోంచి 5th ఫ్లోర్ వెళ్ళేలోపు ఏం చేసావు, ఈ 1 వీక్లో ఏం చేసావు, అది చేసావు ఇది చేసావు ఏదో చెప్తారు. ఈ సెట్స్ అస్ గోల్స్ అండ్ ఏఆర్ రెహమాన్ గారిని ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మెచ్చుకున్నారు, డైరెక్టర్ శంకర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మెచ్చుకున్నారు. WTC ట్రవర్స్ మీద అమెరికాలో అది క్రాష్ అయినప్పుడు మన పేపర్లో ఈనాడు పేపర్లో మాత్రమే ఒక న్యూస్ వేశాము. అదేంటంటే జస్ట్ ఆ ఇన్సిడెంట్ జరగడానికి ఒక 2 మంత్స్ బ్యాక్ యూఎస్లో ఒక లేడీ ఫ్లైట్లో ఇలాగే కొంచెం ఏదో కొద్దిగా తేడాగా ఉంది అని చెప్పి వెళ్ళి ఆమె లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే వాళ్ళు దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దే ఆర్ నాట్ పెయిడ్ వెరీ సీరియస్ అటెన్షన్. అది నేను అప్పట్లో ఇంటర్నెట్ అనేది అప్పుడప్పుడే వస్తున్న కొత్త, సో దాన్ని రీసెర్చ్ చేసి కనుక్కొని FBI వెబ్సైట్లోకి వెళ్ళి కనుక్కొని ఆ న్యూస్ మనం ఈనాడులో చేసి మాకు స్కోరింగ్స్ ఉంటాయి, మనం ఏం స్కోర్ చేస్తాం ఇవాళ, అదే మనం ఏ న్యూస్ స్కోర్ చేస్తాము అని. ఆ న్యూస్ స్కోర్ చేసినందుకు ఎవరు కారణమవుతారో వాళ్ళని తప్పకుండా ఆయన మెచ్చుకుంటారు. ఆ విషయంలో కూడా ఆయన నన్ను చాలా మెచ్చుకున్నారు. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ విచ్ ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్ లైక్ దట్ బట్ సమయాభావం వల్ల ఇంకొకటి చెప్తాను. అదేంటంటే లగాన్ ఆస్కార్ కౌంట్డౌన్లో లగాన్ గురించి ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశాను. రాసినప్పుడు లాస్ట్లో ఒక ఆర్టికల్లో ఆ ఆర్టికల్లో ఒక 4 లైన్స్ రాశాను. భారతీయ కథల్ని కూడా హాలీవుడ్ సినిమా చిత్రాల్లో ఉన్నటువంటి ఆధునికతను కనుక జోడిస్తే మనకి తప్పకుండా మన సినిమాలకు కూడా ఆస్కార్ వస్తుంది అని చెప్పి అది రాసినప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను ఛాంబర్కి పిలిచి నాకు ఒక 10,000 రూపీస్ ఆయన పర్సనల్గా గిఫ్ట్ చేసి, నువ్వు దర్శించావు, యూ హ్యావ్ ద టాలెంట్ ఆఫ్ విజువలైజింగ్ థింగ్ దిస్ విల్ హ్యాపెన్ వెరీ సూన్ దిస్ విల్ హ్యాపెన్ అని అన్నారు. ఆ తర్వాత నేను రైటర్ అవ్వాలి అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు, నీ జర్నలిజం దీంట్లో యూ హ్యావ్ పయనీర్డ్ సో మెనీ థింగ్స్, ఐ హ్యావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్, ఇప్పుడు మళ్ళీ రైటింగ్ అనే దగ్గరికి వెళ్తే మళ్ళీ నువ్వు 0 నుంచి స్టార్ట్ చేయాలి, మేబీ యూ విల్ ఫైండ్ ఎ డే వేర్ యూ విల్ రిగ్రెట్ ఫర్ యువర్ డెసిషన్, అదంతా ఆలోచించు అంటే, లే సార్ పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఫ్రమ్ 0, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ యునో టు నాట్ టు బికమ్ ఎనీథింగ్ అని కూడా అంటే, అప్పుడు ప్రియాంక సీరియల్ ఇచ్చారు. అండ్ ఇప్పటికీ ఈనాడు ఈజ్ మై ఫ్యామిలీ అండ్ ఇప్పుడు కూడా నేను ఈనాడులోకి అడుగు పెడితే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ, ఐఎమ్ డూయింగ్ సమ్ వర్క్ ఫర్ ఆల్ టు దెమ్ ఆల్సో. అండ్ ఇలా ఆయన గురించి చెప్పాల్సి వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. My deepest condolences to my family. Thank you. Thank you so much.